దిస్ ఇస్ వాణి సెల్విన్. వెల్కమ్ టు చేతి వంట రుచులు. ఈరోజు ఇడ్లీ పిండితో పునుగులు చేస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కావలసిన ఇంగ్రీడియంట్స్: ఇడ్లీ పిండి 2 కప్స్, మైదా 1/2 కప్, బొంబాయి రవ్వ 1/2 కప్, పెరుగు 1/2 కప్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, వంట సోడా 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, అల్లం తరుగు 1/2 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1 తరిగినవి, పచ్చిమిర్చి 2 తరిగినవి, కొత్తిమీర పుదీనా కరివేపాకు కొంచెం నీళ్ళు, తగినన్ని ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడ. స్టవ్ వెలిగించి హండి పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్లో ఇడ్లీ పిండి, బొంబాయి రవ్వ, మైదా, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఉప్పు, వంట సోడా, అల్లం తరుగు, కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. బాగా కలుపుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకోవాలి. ఆ తర్వాత హీట్ అయిన ఆయిల్లో పునుగులు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా టర్న్ చేస్తూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టిష్యూ పేపర్ ఉంచిన ప్లేట్లో తీసుకోవాలి. ఈ పునుగులను పీనట్ చట్నీ, పచ్చిమిర్చి చట్నీ మరియు సాంబార్తో తింటే చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీలైతే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.